సో గైస్ ఇది వచ్చేసి షోర్ టెంపుల్ దగ్గర ఎంటీ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. సో టికెట్ తీసుకోవాలి, 35 రూపీస్ అనమాట. అన్ని టెంపుల్స్ అన్నీ తిరగవచ్చు ఇక్కడ 35 రూపీస్కి. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి తమిళనాడు స్టేట్లో ఉన్నాము. ఇది వచ్చేసి మహాబలిపురం. సో మహాబలిపురంలో ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ మనం షోర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అదిగోండి షోర్ టెంపుల్ పార్కింగ్ చేసాము. లోపల 10 రూపీసే మనకైతే, దాని లోపలికి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఫారెన్ వాళ్ళు వస్తున్నారన్నమాట, మన సైడ్ వాళ్ళు కాదు, ఎక్కువ బయట వాళ్ళు వస్తున్నారు. అవునండి, అంతా బయట వాళ్ళు. ఇంకా చూపిస్తా, చాలా ఉంది లోపల. హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వచ్చేసి తమిళనాడులో ఉన్నటువంటి మహాబలిపురంకి అయితే వచ్చాము. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, లోపల కెమెరా అలవలేదంట. సో నేను కెమెరా జోబులో పెట్టుకున్నా, అందుకనేసి ఇంకా ఫోన్తో అయితే వీడియో తీస్తున్నాను. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, క్లారిటీ మటుకు సూపర్ వస్తుంది. అండ్ లెస్ట్ బీన్ ది షో. అందులో టికెట్ వచ్చేసి, టికెట్ డబ్బులు పెట్టుకోవాలంటే 40 రూపాయలు, ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలంటే 35 రూపీస్ మాత్రమే. ఇంకా లోపలికి వెళ్ళి కంటిన్యూ చేద్దాం. సో లోపలికి వచ్చాక ఇక్కడ మొత్తం పొలం అంతా దున్నిపెట్టుకుంటారు, పొలం మొత్తం దున్నిపెట్టారు నీటికి. అదిగోండి సముద్రం. సో ఈ మహాబలిపురంలో మెయిన్ గుడి అది, అది వచ్చేసి బలిచక్రవర్తి కట్టారు ఆయన కాలంలో. సో దాని దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఈ లోపల ఇక్కడ ఉన్న పొలం అంతా దున్నిపెట్టున్నారు కదా, సో ఇది చూద్దాం. సో చూసారు కదా, ఈ టెంపుల్కి దగ్గరలో బీచ్ అయితే ఉంది, అక్కడ షిప్పులు, రిసార్ట్స్ అన్నీ. సో గాయస్ ఈ బీచ్లో మాకు కనిపించిన వచ్చేసి ఫారిన్ గర్ల్స్ అనమాట వాళ్ళకోండి. సో మేము గోవాలో ఉన్నట్టే, కాకపోతే వీళ్ళంతా రిసార్ట్స్ వాళ్ళు. సో మన రిసార్ట్స్ కాదు కాబట్టి మనం లోపల కలవలేదు, అదనమాట విషయం. సో బీచ్ అయితే చాలా అందంగా ఉంది. ఈ రాయి చూసారు కదా, ఇదిగోండి రాయి, సేమ్ ప్లాస్టిక్ రాయి ఉన్నట్టే ఉంది అట్టనమాట. సో ఏడు కూడా కట్టడం ఉండింది, కోనేరు, బహుశా కోనేరు అయి ఉండొచ్చు. ఇది కోనేరు అయి ఉండొచ్చు, మొత్తం పడిపోయింది. ఇంకా లోపలికి వెళ్దాము టెంపుల్ లోపలికి. ఇక్కడ చూసారా, కాయకి ఒకటి ఉంది, అడగం చేస్తుంది అది. సో ఇదన్నమాట ఓవరాల్ రివ్యూ. సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనుకుంటా, బహుశా శివలింగం, అంత శివలింగం ఉంది లోపల. సో ఇదైతే చాలా అందంగా ఉంది, అంతా రాళ్ళు అనమాట. సో మొత్తం వారికి ఆడ వాచ్మెన్స్ ఉన్నారు కెమెరా పెడదాం అనుకుంటే. సో అందువల్ల కెమెరా పెట్టలేదు. సో దీంట్లో వచ్చేసి తలపోతుని తల నరికినటువంటి శిలగా దీని అంటారు. ఇదిగోండి దున్నపోతుకి తల నరికిన శిలగా తలది. సో ఈ టెంపుల్ మొత్తం ఎక్కువగా నందిలే ఉన్నాయన్నమాట. సో మొత్తం నందిలే, చుట్టూరు నందిలు ఉన్నాయి. ఇది టెంపుల్ లోపలికి. ఇది వచ్చేసి తొట్టి అన్నమాట, తొట్టి నుంచి నీళ్ళు వచ్చేదానికి బొక్క. ఇదిగోండి మొత్తం నందిలే, చుట్టూరు నందిలే. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందర ఒకసారి ఇటు వెళ్దాం, ఇటే ముందు చూసేసి వద్దాం. ఆ రోజుల్లో స్టెప్సే చాలా ఎత్తున్నాయి. సో ఇది కూడా కొలనే, యాక్చువల్గా టెంపుల్ చుట్టూరు కొలనే, ఇటు కూడా ఏం లేదు, అంతా డల్లే. ఈ టెంపుల్స్ కూడా ఈ కపుల్స్ లవర్స్ వచ్చి ఎంత స్పాయిల్ చేస్తున్నారు. అవతల సైడ్ బీచ్ అనమాట, అంత నార్మల్ బీచ్, ఎవరైనా పోవచ్చు. అవతల సైడ్ ఉండే బీచ్లో వచ్చేసి ఫారినర్స్ ఉంటారు, బట్ అక్కడ రిసార్ట్స్ తీసుకెళ్తారు, రిసార్ట్స్ తీసుకుంటేనే అక్కడికి అలా ఉంటుంది. సో ఇప్పుడు మనం మెయిన్ లోపల గుడిలోకి వెళ్దాము. అవతల సైడ్ శివుడు ఉండు, ఇవతల సైడ్ విష్ణు అంట. కాకి ఉన్నాయి, కాకి పోవరం కలిసి ఉన్నాయి అక్కడ. సో గైస్ ఈ టెంపుల్లో ఒక మహత్యం ఉంది అనమాట. సో చూస్తున్నాయి కదా లోపల శిల. సో ఆ శిలలో ఒకే శిలలో 5 ఉన్నారనమాట చూడండి. శివుడు, పార్వతి, ఆడ కార్తికేయ. కార్తికేయ అంటే మీకు శివుని యొక్క కుమారుడు కార్తికేయ స్వామి వాళ్ళు ఉన్నారు. మొత్తం 5 అనమాట. వీళ్ళుగా ఉన్నారు, ఇవరు గణపతి కూడా ఉన్నాడు లోపల. ఒకసారి చూడండి మీరు పిక్చర్. ఇది వచ్చేసి లక్కీయెస్ట్ టెంపుల్ అంటారనమాట. అంటే ఒకే రాయిలో 5 ఎక్కారు వీళ్ళు. అదిగోండి ఒకే రాయిలో 5 ఎక్కారు. సో అందువల్ల అనమాట లక్కీయెస్ట్ టెంపుల్ అంటారంట. సో టెంపుల్ అయితే బాగుంది ఓవరాల్గా. సో గాయస్ ఇదిగోండి, ఎక్కడైతే స్కైటింగ్ జరుగుతుంది బీచ్లో, అడగండి అలా చూడండి. సో మనకు కూడా అలా ఉంది, 300 రూపీస్ అంట. సో ట్రైనర్ నిమిషం ట్రైన్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు ఒక నిమిషం, తర్వాత అట్లాగా సముద్రంలో వదిలి ఎగుతారు. అలా ఉడిగా ఉండి అట్టే కొడుతుండవు.
కెమెరా వీళ్ళు అలవ చేయిపోయి ఎదుగోండి. ఎందాక ఒకటి చేశాడబ్బా, భలే చేశాడా ఓడుకోండి. ఆ వైట్ షర్ట్ వాడు, వైట్ టీషర్ట్ వాడు ఓడుకోండి, వాడి భలే చేశాడు. సో గైస్, ఈ టెంపుల్ మొత్తం తిరిగాను. సో 35 రూపీస్కి అయితే వర్త్ కాదు. ఏంటంటే పక్కన బీచ్ ఉంది కదా, అక్కడ నుంచి విదేశాల్లో వచ్చినటువంటి అమ్మాయిలు, అంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలుగు రాదు, సో మనం అందువల్ల మేనేజ్ చేయాలి. విదేశాల నుంచి వచ్చిన అమ్మాయిలు అక్కడ బీచ్లు ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది చూసేదానికి ఆ స్కైయింగ్ వాటికి 35 రూపీస్ అలా ఉంది. అయితే గేట్ కానించి అట్లా చూడాలన్నమాట, అది విషయం. సో గైస్, ఇది వచ్చేసి మహాబలేశ్వరం బస్ స్టాప్ అనమాట. సో ఈ బస్ స్టాప్లో దిగి ఆ బైక్ ఉందా, అక్కడి నుంచి లోపలికి వెళ్తే షోర్ టెంపుల్. దీని వెనకాల వచ్చేసి కొండ, కొండ మీద ఒక రాయి అతుక్కు ఉంటుంది. సో ఆడికి ఈ టెంపుల్లోకి ఈ రెండు చోట్లకి అయితే వెళ్తాం. సో ఈ టెంపుల్ని స్కిప్ చేసి ఫస్ట్ ఉన్నటువంటి ఆ కొండ దగ్గరికి వెళ్దాము. ఇది వచ్చేసి బస్ స్టాప్ ఏరియా, ఇది బస్సు బుద్ధిస్తుంది అట్టనమాట సంగతి. సో గైస్ చూశారు కదా, ఇది వచ్చేసి అర్జునాస్ పెన్సిస్ అంట. ఇది లోపలికి వెళ్దాము. అంటే ఒకే కొండ మీద ఎన్నో చక్రాలు అయితే చెక్కుంటారు, అది కొండ నుంచే కనిపిస్తుంది. ఇది టెంపుల్. సో టెంపుల్ లోపలికి అవసరం లేదు, మనం ఈ బయటకి అయితే వెళ్దాము ఈ రాయి కాడికి. సో అది చూశారు కదా, ఎన్నో శిలలు అయితే ఉన్నాయి, ఎవరెవరు రాజులు చక్రవర్తులు ఉన్నారు. ఇటు ఒక రూట్ ఉంది, సో ఇటు ఒక రూట్ ఉంది. సో ఈ లోపలికి అయితే వెళ్దాము. ఏం పేర్లు గీర్లు ఏమి లేవు ఇటు. ఓకే, ఇది వచ్చి చిన్న చిన్న గుహల్లాగా ఉన్నాయి. ఏంటో తమిళ్ వస్తే చదువుకోండి, కింద ఇంగ్లీష్ వస్తే చదువుకోండి. ఆడిటర్ టూర్ అంట, పంచ పాండవ కేవ్ అంటే ఇది పంచ పాండవుల కేవ్ అంట. అంటే 5 గుహలు ఉంటాయేమో చూద్దాం. సో పంచ పాండవులు 5 గురు కాబట్టి ఇది 5 గుహలు అనమాట. దేని హాల్ అనుకోవచ్చు బహుశా, అంతా ఒకే కొండ. ఇదేందో సింబల్ ఉంది ఒకటి, దేనికి సంబంధించిందేమో బహుశా. ఓ గేమ్, పురాతన కాలంలో ఈ గేమ్ కూడా ఆడేవాళ్ళ. ఇది ఒక గేమ్, చర్రపూర్ అంటే ఈ గేమ్ పేరు. అదే జే షేప్లో వేసున్నారు, సో అదేం గేమో తెలియదు మనకి. ఇది ఒక గుహ. సో ఒకే కొండ మొత్తం, ఒకే కొండలో చెక్కినటువంటి పిల్లర్స్ ఇవి. ఇవ్వండి, ఇటు ఒక హాల్ లాగా ఉంది, అంతా కొండ రాయిని చెక్కారు ఈ విధంగా. అయితే బాగుంది, నైస్గా నైస్గా బాగుంది. సో చూడండి సరే, ఆ కేటం బండి కనిపిస్తుందా, అదైతే నేను వేసుకోరాలా. సో దీనికి వచ్చేసి ఇది కోనేరు అనమాట. సో పల్లవరాజులు అంట కోనేరు. ఇవ్వండి ఏనుగు, పేద ఏనుగు, అటాటి ఎన్నో సెలవులు ఉన్నాయన్నమాట పైనుంచి కింద దాకా. ఇదంతా కోనేరు. సో గైస్, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మన ఆంధ్రాలో ఎంతోమంది చెట్లు నరికేసి అవతలు కట్టేస్తున్నారు. అంటే ఇది వాళ్ళకి అడ్డం వస్తే, కానీ తమిళనాడు ఈ టెంపుల్ దగ్గర ఉండి చెట్టు అడ్డం వచ్చినా కూడా కొట్టకుండా రాయి వరకు చెక్కుని వెళ్ళిపోయారు అంతే. చెట్టుని జోలికి ఇవ్వాలి, ఆఖరికి ఆ చెట్టు కొమ్మ ఎండిపోయినా కూడా దాని జోలికి ఇవ్వాలి వాళ్ళు. సో అది వీళ్ళు చెట్లకి ఇచ్చే విలువ ఇక్కడ. సో గైస్ చూడండి ఒకసారి, ఎన్ని సెల్లు అయితే చెక్కారు వీళ్ళు మొత్తం. అక్కడ చిన్న టెంపుల్ కూడా చెక్కారు, గుడి. అక్కడ వచ్చేసి ఏనుగు. సో ఇట్లాగా మొత్తం చెక్కారు, ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి. చెడు వినొద్దు, చెడు చూడొద్దు అనేసి మొత్తం సెల్లు అయితే. ఒక కోతి ఇంకో కోతికి పేలు చూస్తుంది అనమాట, అది కొన్ని రాళ్ళల్లో. సో ఆ కాణాల్లో కూడా దారి ఉంది ఆడ పైకి, సీక్రెట్ రూట్. సో చూద్దాం అది కూడా. మనం ఈ కొండ పైకి వెళ్తున్నాము, కొండ పైకి వెళ్ళాలంటే అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. సో దయచేసి సింగిల్స్ అయితే రావద్దు ఇక్కడికి, చచ్చిపోతారు మీరు. సో ఓన్లీ కపుల్స్, లవర్స్ అట్లాగైతే రాండి. సో గైస్ అదిగోండి, ఆగా మీరు ఆ స్టార్ ఐటెం. అది పురాతన కాలంలో పల్లవ చక్రవర్తులు 7 ఏనుగులతో లాగిచ్చినా కూడా ఆ బండ అనేది కదలలేదన్నమాట. సో ప్రస్తుత కాలంలో కొన్ని క్రేన్లతో, కొన్ని జేసీబీలతో దొల్లిచ్చినా కూడా ఆ రాయి అనేది కదలలేదన్నమాట. సో ఇప్పుడు మనం ఆ రాయి దగ్గరికి అయితే వెళ్దాము, ఇంకొద్దిగా ఎదుగులు అయితే చూపిస్తాను మీకు. సో అన్నిటికి ఒకే టికెట్ అనమాట. ఫస్ట్ మనం స్టార్ ఐటమ్ కాడికి అయితే వెళ్దాము. స్టార్ ఐటమ్ కాడికి వెళ్ళిన తర్వాత మిగతా చోట్లకి అయితే వెళ్దాము. ఆగా మీరు స్టార్ ఐటమ్ దర్దేకం మై రెడీజం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి
పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి ఎస్ఎంఎస్ చేయండి. చూసారు కదా పెద్ద రాయి, ఆ రాయి సందులో అయితే నేను మునుకున్నాను. ఇది వచ్చేసి వాటర్ ఫ్లోయింగ్ అయ్యే రివర్ అన్నమాట. సో ఇక్కడ 2-4 కొండలు అయితే ఉన్నాయి అనుకుని, సో ఈ కొండల మీద నుంచి మనం ఉప్పరికి అయితే వెళ్దాం పైకి. సో ఎదురు చూసేదానికి ఇంకా. సో ఇక్కడ కూడా కొన్ని కేవ్స్ అయితే ఉన్నాయి చూడండి, గుహలు. సో ఈ గుహల్లో వచ్చేసి శివలింగం ఉంది, శివలింగం చూడండి, వచ్చేసి మహావిష్ణు శివలింగం. ఇటు వచ్చేసి ఎలిఫెంట్స్, మంకీస్, పికాక్స్ అయితే ఉన్నాయంట, ఒకసారి చూద్దాము వాటి గ్రూపులు అంట. సో ఇక్కడ నుంచి లోపలికి. సో మన సైడ్ లాగానే ఇక్కడ కూడా తాడి చెట్టు లాగానే ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏనుగులు. సో ఈ రూట్ ఏమి లేదన్నమాట. ఇప్పుడు మనం పైకి ఎక్కాల్సి వస్తుంది, అది ఒక బాధాకరమైన విషయం. సో ఇక్కడ నుంచి మనం అటు సైడ్కి వెళ్ళాలి, ఇటు సైడ్ అంతా వేస్ట్. సో ఎవరైనా కూడా ఈ మహాబలిపురాన్ని ట్రిప్గా వేసుకునే మనకైతే ఈ ఊరైతే వేసుకోవద్దు. ఇందులో ఏం లేదు, ఈ ఊరిలో ఒక బీచ్ అను, బీచ్ అనేది ఎక్కడైనా ఉంది. సో దానికి తోడుగా ఈ రాయి అన్నమాట, ఈ ఒక్క రాయే చూడండి, అక్కడ కనిపిస్తుంది మీకు రాయి. సో ఆ రాయి కోసమే ఇక్కడికి రావాల్సి వస్తుంది, అంతకుమించి ఇక్కడ ఏం లేదు. సో దీని అయితే మీరు స్కిప్ చేయండి. వాటర్ యాక్టివిటీస్, గేమ్స్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి రండి మహాబలిపురానికి. అంతకుమించి ఇక్కడ ఏం లేదు, అంతా డల్ అయిపోయింది, అంతా లాస్ అయిపోయింది. సో ఎందుకంటే బహుశా ఇక్కడ సీఎం క్రిస్టియన్స్ అతను కాబట్టి ఈ హిందూ సనాతన ధర్మాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి ఇక్కడ టెంపుల్స్ కూడా అట్టే తయారు చేశారు. సో అదనమాట విషయం. సో గాయస్ ఇక్కడ వచ్చేసి ఆడ గుంతలు ఉన్నాయన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇది ఓన్లీ కపుల్స్కే ఇది టూరిస్ట్ ప్లేస్గా తయారైపోయింది. నార్మల్గా ఫ్యామిలీ పరంగా అయితే ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు. సో దయచేసి ఎవరైనా కానీ ఫ్యామిలీతో రావాలనుకుంటే వాళ్ళు స్కిప్ చేసుకోండి, అంత తప్పుల్లోకి సెట్లలోకి దారి ఉన్నాయి ఇక్కడ, అదనమాట విషయం. సో ఫ్రెండ్స్తో మటుకు రావద్దు, ఫ్రెండ్స్లో గాల్స్ ఉంటే మటుకు రాండి. సో ఇంకా పైకి వెళ్దాము. సో ఇక్కడ ఏం లేదు, హైలైట్ వచ్చేసి ఈ రాయి అచ్చమే, ఈ రాయి కోసం ఇంత దూరం రావాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి సన్నటి దారి ఉంది, ఒక మనిషి ఎల్లగడ్డలు జారితే చచ్చిపోతారు. సో పురాతన కాలంలో రాళ్ళు ఎలా పాల్గొట్టేవాళ్ళంటే అట్లాగా సుత్తి శనాలు తీసుకొని ఒక లైన్ ప్రకారంగా పాల్గొట్టుకుంటా పోతే రాయి అనేది చక్కగా సీలద్దు అన్నమాట. సో దాన్ని ఆ రకంగా అయితే సీలగొట్టారు, అది విషయం. సో రాయి చాలా సన్నంగా ఉంది, ఇక్కడ జాగ్రత్తగా చూసుకొని పోవాలి. సో ఈ కొండ మీద ఏడ నీళ్ళు ఉండటం చాలా విషయం అన్నమాట, ఇది కోనేరులాగా ఉంది అంటే ఇంచుమించు. సో కుక్కలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎంత లోతుందో పోతే చాలా లోతే ఉండేటట్టుగా ఉంది, ఇది ఎస్టిమేట్ ప్రకారం కుక్కలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అటు నుంచి స్టెప్స్ లేకుండా ఇది కోనేరేనా లోతు ఉండేటట్టుగా ఉంది. సో ఏంటంటే ఈ దారి ఈ కొనకి పోతా ఉందన్నమాట, మరి ఆడికి పోతుందో తెలియట్లే, అంటే ఏదో ఒకటి లేకపోతే ఇది ఇంతలా డెవలప్ చేయరు కదా. సో ఈ పైకి కూడా మెట్లు ఉన్నాయి, పైన కూడా కోనేరు ఉంది, చూద్దాము. ఇటు ఇంకో దారి ఉంది, ఫస్ట్ ఇటు పోయేసి తర్వాత ఇటు పోదాము. మెట్లు చాలా చిన్నాయి, సాయంకాలే పడుతుంది. అదిగోండి ఏడ కూడా కోనేరు ఉంది. సో ఏడబెట్టిన తప్పులే, ఎవరుండో తప్పులో తెలియట్లేదు. ఇది కూడా కోనేరు చూడండి, రాయిని ఒకే రాయిని కోనేట్లాగా ఎలా మలిచారు. సో దానమాట విషయం, ఎడైతే ఏం లేదు. ఇంక మనం ఈ దారి గుండా పోయేది, తర్వాత ఈ దారిలో గుండా పోతాము. సో గాయ్ ఈ చెట్టు మీకు తెలుసా, మన సైడ్ అనుకున్నా సీతాఫలం చెట్టు ఈ సైడ్ కూడా ఉంది, ఇది ఒక విషయం. సో గాయ్స్ మనం అయితే ఇప్పుడు ఆ కొండ పైకి వెళ్తున్నాము. సో ఏ నుంచి పైకి మెట్లు ఉన్నాయి అన్నమాట. సో ఆ పైన ఏముందో చూద్దాం, ఫస్ట్ కింద తీసేసి తర్వాత పైకి వెళ్దాము. ఒకసారి కింద గుహలు ఉన్నాయి, గుహలు తీసేసి పైకి వెళ్దాము. ఇక్కడ చాలా ఆటలు జరుగుతున్నాయి అన్నమాట, ఈ ఆటలు మన ఫోటోలను చూడలేము. సో అందుకనే దయచేసి మీరు ఒంటరికి అయితే రావద్దు, పదే పదే చెప్తున్నా వినండి అన్నమాట. సార్ చూద్దాం ఇవన్నీ గుహలు. అగయ్యా ఆ పైకి వెళ్ళాలి ఇప్పుడు, మళ్ళీ మనం వెళ్తాము. సో ఈ లోపలైతే ఏం లేదు, మొత్తం డల్లే హాల్. ఆ పైకి వెళ్దాం, పైకి వెళ్ళేసి ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తాను. ఓవరాల్ వ్యూ అయితే అది గుంటల బండి అన్నమాట. పేర్లు రాశారబ్బా, మనం పెయింట్ తీసుకోలేదు, పేర్లు వేసుకునేదానిక.
ఓకే, ఈ వ్యూ పాయింట్ కోసం దీన్ని కట్టినట్టున్నారు ఇక్కడ. అదిగోండి, అది వచ్చేసి బీచ్ వ్యూ పాయింట్, అక్కడికి కూడా వెళ్దాం మనం. టాప్ వ్యూ అది. ఇంకా సో ఇది వచ్చేసి నార్మల్గా ఒక మండపం టైప్లో కట్టారనమాట. సో ఇది మండపం, ఇంకేం లేదు. అదిగోండి అక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంది చిన్నది, అక్కడికి వెళ్దాము. ఆ బైక్ కూడా వెళ్దాము. సో మొత్తం వ్యూ అయితే చూద్దాము. సరే చూద్దాం, దీని బైక్ కూడా ఎక్కదాము. సో పైకి ఎక్కేదానికి ఇక్కడ నుంచి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కుతాము. టాప్ ఎట్లా కనిపిస్తుందో. ఒక్క రాయి బెసికినా ఈ రాయి చూడండి ఎంత డేంజర్గా ఉందో. సో ఇదన్నమాట ఇష్యూ. మనమైతే అది చెక్కేసాము. ఒకసారి వ్యూ చూడండి. అంటే ఈ సైడ్ కూడా ఆ సంవత్సరం నుంచి వచ్చిన వాటర్ తిట్టి వస్తున్నాయి. చిన్న ఫ్యాక్టరీలో ఉన్నాయి. అది పాండిచ్చేరి వెళ్ళే రూటు. ప్రదక్షిణాలు కాదు, సవ్యంగా మనం బైక్ తీసుకుని కింద తీసుకున్న వాళ్ళ బైక్ టికెట్ లాగా ఉంది. టికెట్ అయితే పాము, టికెట్ అయితే పాము. పైకి ఎక్కిన మటుకు ఏం కనిపిస్తుంది, ఇదే కనిపిస్తుంది కదా. అవతల సీనా ఉండేది, బ్యాంగ్లూర్ ఉండేది, ఏం కనిపిస్తుంది. సో గైస్ పైకి వెళ్ళాలంటే 10 రూపాయలు అన్నమాట టికెట్. సో అంతకుమించి ఏం కనిపించదు. ఆ సైడ్ నుంచి చూస్తే చైనా, ఈ సైడ్ నుంచి చూస్తే బ్యాంకాక్ అయ్యా అని కనిపిస్తాయి. ఏం కనిపించవు. ఆ సైడ్ నుంచి బీచ్ కనిపిస్తుంది, ఈ సైడ్ నుంచి ఇదే కనిపిస్తుంది. అందుకు